హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసి వైఎస్ఆర్పీ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి ఒక పోస్ట్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఎంపరర్ ఆఫ్ కరప్షన్, రాజధాని భూదోపిడి. సో వైఎస్ఆర్పీ వాళ్ళు ఈరోజు పోస్ట్ పెట్టినారు. సో ఆ పోస్ట్ ఏంటి, ఎలా అనేది, ఎవరెవరు ఎంతెంత దోచుకున్నారు, ఎంత కరప్షన్ జరిగింది అనే దాని డీటెయిల్స్గా వాళ్ళు ఇలా దీంట్లో చూపడం జరిగింది. ఇది ప్రభుత్వం పరంగా ప్రభుత్వం వాళ్ళు అనౌన్స్ చేసింది కాదు, కేవలం ఈ సోషల్ మీడియాలో ఒక పేజ్లో వస్తున్నటువంటి కథనం మాత్రమే ఇది. ఓకే, సో ఫస్ట్ బాలకృష్ణ గారిని తీసుకుంటే, ఇతనికి బినామీ వచ్చేసి ఎంఎస్పి రామారావు, బాలకృష్ణ వాళ్ళ బంధువు అంట. సో ఇతను కొన్న భూములు వచ్చేసి 498.83 ఎకరాలు. ఎంత విలువ కొన్నాడంటే 4.98 కోట్లకి. ప్రస్తుతం విలువ ఎంత అంటే 300 కోట్స్ అంట. సో ఇది కొన్న విధానం ఎలా అంటే, ఏ కంపెనీ పేరు మీద అంటే, విశాఖ బాటిలింగ్ కంపెనీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనే కంపెనీకి ఇచ్చారు. తర్వాత వీటి విలువ పెంచడానికి వాటిని సిఆర్డిఐ పరిధిలోకి తెచ్చారు. సెకండ్ వెళ్ళిపోతే కోడల శివప్రసాద్, ఇతను స్పీకర్, మీకు తెలిసిన విషయమే. కొన్న భూములు వచ్చేసి 17.3 ఎకరాల్లో 300 సెంట్లు. సో కొన్న విలువ వచ్చేసి 93 లక్షలు. ప్రస్తుతం విలువ వచ్చేసి 18.4 కోట్ల 4 లక్షలు. బినామీ పేరు వచ్చేసి శశి ఇన్ఫ్రా, కోడల శివరామకృష్ణ, కోడల శివప్రసాద్ తమ్ముడు, పర్సనల్స్ అసిస్టెంట్ గుట్టా నాగప్రసాద్ కంపెనీ. సో తర్వాతకి వస్తే కొమ్మలపాటి శ్రీధర్, ఇతను కొన్న భూములు వచ్చేసి 42 ఎకరాలు. కొన్న విలువ వచ్చేసి 1.26 కోట్ల. ప్రస్తుతం విలువ వచ్చేసి 210 కోట్లు. ఇతని బినామీ పేరు వచ్చేసి, సొంత పేరు మీదనే కొనుగోలు తీసుకున్నాడంట. ఇతనికి బినామీ లేదు, సొంతంగా తీసుకున్నాడంట. ఈ భూములకి ల్యాండ్ పోలింగ్ నుండి మినహాయింపు వచ్చింది. దీనికి గాను నారా లోహేష్కి వాటా క్విట్ ప్రోకో. సో తర్వాత వచ్చేసి లింగమనేని రమేష్, కొన్న భూములు వచ్చి 804 ఎకరాలు. దాని విలువ వచ్చిన లాభం వచ్చేసి 4000 కోట్లు, అంటే ఆల్రెడీ అమ్మేసినట్టున్నాడు. 10 లక్షల నుండి 40 లక్షల లోపులు పెట్టి 168 ఎకరాలు భూములు కొని సింగిల్ ఎస్టేట్గా మార్చారు. ఆ మొత్తం ఎస్టేట్ని ల్యాండ్ పుల్లింగ్ నుండి మినహాయింపు ఇచ్చారు. రాజధాని సరిహద్దు కాజా గ్రామం దగ్గర ఆగిపోతుంది. అక్కడ నుండి ఎస్టేట్కి మధ్య దూరం 10 మీటర్లు మాత్రమే. మళ్ళీ దానికి క్లారిటీ కూడా ఇచ్చినాడు, ఎక్కువ దూరం కాదు అనేసి. దానికి గాను అక్రమ కట్టడం అయిన లింగమనేని గెస్ట్ హౌస్ చంద్రబాబుకి ఇచ్చారు. లోకేష్కి ఎస్టేట్లో స్టే ఇచ్చారు. ఇంకపోతే మన నారా లోకేష్ గారు వచ్చేసి ఇది కూడా ఇచ్చినాడు, మొత్తం పేర్లు కూడా ఇచ్చినాడు. అమరావతి మండలము ధరణికోట వైకుంఠపురం, కొన్న భూములు 500 ఎకరాలు. భూములు కొన్న విలువ 50 కోట్లు, ప్రస్తుత విలువ 500 కోట్లు. బినామీ పేరు వేమూరి రవికుమార్ ప్రసాద్, నారా లోకేష్ స్నేహితుడు. వేమూరు అనురాధ, వేమూరి రవికుమార్ ప్రసాద్ భార్య. భూములు కొన్న కంపెనీ పేరు నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గొప్పోడి గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్వెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇంకపోతే మురళీమోహన్, కొన్న భూములు 53 ఎకరాలు. కొన్న విలువ 16 కోట్లు, ఇప్పుడు ప్రస్తుత విలువ వచ్చేసి 212 కోట్లు. ఇంకపోతే పి నారాయణ,
తుళ్ళూరు మండలం మందడం లింగాలపాలెం, రాయపూడి ఉబ్బాయ ఉద్దండరాయినిపాలెం బోరుపాలెం. కొన్న భూములు 3,129 ఎకరాలు, కొన్న విలువ 432 కోట్లు, ప్రస్తుతం విలువ 10,000 కోట్లు. బినామీ పేరు మునిశంకర్ నారాయణ భావమూర్తి, రావు సాంబశివరావు నారాయణ భావమూర్తి, పొట్టూరి ప్రమీల కర్ణాటక తమిళనాడు నారాయణ మధ్య సంస్థ బాధ్యతలు చేసుకునే వ్యక్తి. ఇంకపోతే పత్తిపాటి పుల్లారావు, ఇతను వచ్చేసి తుళ్ళూరు మండలం మందడం వెంకటపాలెం రాయపూడి ఉద్దండరాయునిపాలెం. కొన్న భూములు 196 ఎకరాలు, భూములు కొన్న విలువ వచ్చేసి 39 కోట్లు, ప్రస్తుతం విలువ వచ్చేసి 784 కోట్లు. బినామీ పేరు గుమ్మడి రమేష్ పత్తిపాటి పుల్లారావు అనుచరుడు, వెనిగిళ్ళ రాజారెడ్డి పత్తిపాటి పుల్లారావు అనుచరుడు, వెంకాయమ్మ వెనిగిళ్ళ రాజారెడ్డి భార్య. ఇంకపోతే రావెల కిషోర్ బాబు మంగళగిరి మండలం కూరగల్లు నవలూరు, కొన్న భూములు 55 ఎకరాలు అసైడెడ్ భూములతో కలిపి, కొన్న విలువ 5.5 కోట్లు, ప్రస్తుతం విలువ 82.5 కోట్లు. సో రావెల శాంతి జ్యోతి బినామీ పేరు, రావెల కిషోర్ బాబు భార్య ఆమె. మైత్రి ఇన్ఫ్రా రావెల కిషోర్ బాబు అనుచరుడు, తెల్ల శ్రీనివాసరావు కంపెనీ. రెండుసార్లు ఇచ్చినాడు పొరపాటు. ఓకే, సుజనా చౌదరి కృష్ణా జిల్లా గుడిమెట్ల కీసర వీరులపాడు, కొన్న భూములు 700 ఎకరాలు, కొన్న విలువ 35 కోట్లు, ప్రస్తుతం విలువ 700 కోట్లు. బినామీ పేర్లు యలమంచరి జితిన్ కుమార్ సుజనా చౌదరి సోదరుడు, కళింగ గ్రీన్ టెక్ కెమికల్స్ సుజనా సోదరుడి జితిన్ కుమారుడి అసిస్టెంట్ హర్షానంద కంపెనీ, యలమంచినేని జనార్దరావు సుజనా చౌదరి తండ్రి గారు, వై శివరామకృష్ణ సుజనా చౌదరి సోదరుడు. సో వీరు ప్రస్తుతానికి వీరు చూపిస్తున్నటువంటి లిస్టు పేర్లు, విలు కొన్న భూమి ఎంత విలువ, ఎంత విలువ కొన్నారు, ఎంత ఇప్పుడు అమ్మడు, ప్రస్తుతం రేటు ఎలా ఉంది అనేదానికి. సో ఈ ఎంపైర్ ఆఫ్ కరప్షన్ రాజధాని భూదోపిడి ఎంతవరకు నిజము, ఎంత అనేది ఇంకా ఇప్పుడు ప్రభుత్వం తెలిసాల్సింది. సో దీనికి తెలుగు తమ్ముళ్ళ ఆన్సర్లు ఎలా ఉంటాయో మరి ఏమో మరి చూడాల్సింది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఇది కేవలం సమాజంలో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది తెలియని వారి కోసం చేస్తున్న తెలియజెప్పే ప్రయత్నం మాత్రమే. ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరి మీద పగతో అలాంటి కక్షతో చేస్తున్నటువంటిది మాత్రం కాదు, అర్థం చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.